సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంహ మల్లికార్జున స్వామి దేవాలయంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈవో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తో పాటు 13 మంది కమిటీ సభ్యుల్ని నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ కలుపుకోపోయి అన్ని సదుపాయాలు సమకూర్చి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క బ్రహ్మరాంభిక మల్లికార్జున దేవస్థాన సన్నిధిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారము గుడి చైర్మన్గా చేయడం జరిగింది. మాతో పాటు 14 మంది కమిటీ మెంబరుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు మన ఈవో శశిధర్ రెడ్డి సార్ గారు. మరి ఈ గుడికి మేము ప్రతి సోమవారము గుడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోతాము. ఆ యొక్క ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాము. అలాగే మరి యొక్క మా ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మా మీద నమ్మకంతో ఈ యొక్క పదవి బాధ్యతలు వారు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క పదవి బాధ్యతలు మేము ఎలాంటి అవకతవకలు లేకుండా మా యొక్క సహశక్తుల మేము ఈ యొక్క గుడికి సేవ చేసి అలాగే గుడికి అభివృద్ధికి మేము అన్ని విధాలుగా మా కమిటీతో పాటు మేము తోడ్పాటుతో పాటు అందరికీ సహకరిస్తూ మరి గుడి డెవలప్మెంట్కు మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కమిషనర్ గారు బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా 14 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. వారు ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. ఇందులో బైసా సుధాకర్ గారు చైర్మన్గా నియమించబడినారు ఈ కమిటీకి. వీరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరగాలని, గతంలో కంటే కూడా వైభవించాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం ఉంటుంది వీళ్ళ పీరియడ్? పీరియడ్ ఉత్సవాలు ఎంతవరకు? ఉత్సవాలకే? ఉత్సవాలు ఉత్సవ కమిటీ మాత్రమే, తర్వాత రెగ్యులర్ కమిటీ టైం ఉంది ఇంకా.